ओम श्री मात्रे नमहम ओम श्री जगन्माता शक्तिये नमहम अंदर की नमस्कार वीडियो लो धना संबंधी శక్తివంతమైన మూలికని మీకైతే పరిచయం చేయబోతున్నాను. ఈ యొక్క మూలికని నేను చెప్పబోయే రోజున మీరు తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకుంటారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం అనేది ఇంటికి నాలుగు వైపుల నుంచి మీకు ధనం వస్తుంది. అలాగే మీ ఇంట్లో ధనం అనేది నిండి ఉంటుంది. ఆ ధనంతో మీ ఇల్లు ఎప్పుడు కూడా సకల సంపదలు, అలాగే ధనంతో మీ ఇల్లు ఎప్పుడు కూడా కొలువై ఉంటుంది. చాలా చాలా మంచి పరిహారం, శక్తివంతమైన పరిహారం, ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. మరి ధనం కోసం మీరు ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో సమస్యతో సతమతమతం అవుతున్న వారు ఒకసారి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం మీరు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ధనం నాలుగు వైపుల నుంచి మీకు రావటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఆర్థిక నష్టాలు ఇక జరగవు. అంటే అప్పటిదాకా ఆర్థికమైన ఇబ్బందులతో నష్టాలతో చాలా బాధపడుతున్న మీ యొక్క ఇల్లు అనేది ధనంతో కలకలలాడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ డబ్బు అనేది వృధాగా పోదు. కొందరికి డబ్బు వృధాగా పోతూ ఉంటుంది, ఎంతో సంపాదిస్తారు కానీ డబ్బు అనేది నిల్వ ఉండదు. బాగా సంపాదన ఉంటుంది కానీ నిల్వ ఉండదు. కొంతమందికి అసలు సంపాదనే ఉండదు, ఇక డబ్బు అనేది అస్సలు ఉండదు. కాబట్టి అలాంటి వారికి, మరి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఏ ప్రాంతంలో ఉన్నా, మీరు ఏ దైవాన్ని కొలుస్తూ ఉన్నా కూడా ఎన్నో పరిహారములు చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళు కూడా ఒక్కసారి ఈ పరిహారాన్ని చేయండి. చాలా చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఏంటి అంటే నేను చెప్పబోయే పరిహారములు ఏంటి అంటే మనం ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతికి గనక నిష్ట నియమములతో మనం ధూప దీప నైవేద్యములు సమర్పిస్తూ ఉన్నట్లయితే ప్రకృతిలో ఉన్న 84 లక్షల్లో జీవరాశుల్లో కొన్నిటికి మనం ఆహారాన్ని అందించగలిగినట్లయితే ప్రకృతి మనల్ని దీవిస్తుంది. మరి ప్రకృతి అంటే ఏంటి? మనకి అతీంద్రియ శక్తి ఉంటుంది, ఆ శక్తే కనిపిస్తున్న ప్రకృతి. ఆ ప్రకృతిలో ఉన్న చెట్లు మొక్కలే కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాలు. ప్రతి చెట్టు కూడా ఈ భూమిపైకి ఏదో కార్యం కోసమే పుట్టింది. అలాగే ఈ భూమి పైన మొట్టమొదటిగా పుట్టింది చెట్టు. కాబట్టి ఆ చెట్టుకు మనం నైవేద్యం పెట్టాలి. చెట్టు తర్వాతనే ఏదైనా సరే చిలక పుట్ట ఇవన్నీ పుట్టిన తర్వాతనే, ముందు చెట్టే పుట్టింది. కాబట్టి ఆది వృక్షం అని కూడా అంటారు దీన్ని. ఆది వృక్షం అంటే మొదటి వృక్షంగా మనం చెట్లను కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి వాటికి మూలికా తంత్రాల్లో ఎన్నో రకాల నైవేద్యాలు పెట్టండి అని చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేంటో ఒకసారి ఆ పరిహారములు, అలాగే ధనానికి సంబంధించే కాకుండా కొన్ని రకాల పరిహారములు కూడా నేను ఈ యొక్క వీడియోలో చెప్తాను. దయచేసి చివరి వరకు, ముగింపు వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి దీన్ని మీరు బాగా గమనించండి. దీనిని పాల సుగంధి అంటారు. పాల సుగంధ చెట్టు, సుగంధ పాల చెట్టు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దీన్ని మనం గిల్లాముంటే మనకు దానికి పాలు తెల్లగా వస్తూ ఉంటాయి, ఉబ్బికి వస్తూ ఉంటాయి. ఇంకో చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను కూడా అవకాశాన్ని బట్టి. ఇంకో ఇది పాల సుగంధి. ఇంకో చూడండి పాలు ఎట్లా వస్తున్నాయో, ఉబ్బికి వస్తున్నాయి. దీని సమూలం అంతా కూడా పాలతో నిండి ఉంటుంది. సమూలం అంతా మనం అటు గిల్లామంటే పాలు వస్తాయి. ఆయుర్వేదంలో ఈ మొక్క గురించి చాలా బాగా చెప్పబడి ఉంది. ఇది ఎంత పాలు వస్తాయో వేసవిలో దీన్ని మనం ఉపయోగించుకుంటే, దీని యొక్క వేర్లని మనం ఉపయోగించుకుంటే అంత వేడి దిగిపోతుంది. ఒళ్ళు ఉడుకుతో ఉండేవాళ్ళు, అలాగే ఒళ్ళు వేడితో ఉండే వాళ్ళకి ఇది చాలా 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 బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎట్లా అంటే మనకు వచ్చే రోగాల్లో 90% రోగాలు పొట్ట నుంచి లేదంటే అధిక వేడి నుంచే వస్తాయి. 90% రోగాలు పొట్ట శుభ్రం లేకపోవటం వల్ల, లేదంటే ఒళ్ళు ఉడుకు వల్ల. ఈ ఒళ్ళు ఉడుకు ఉండే వాళ్ళకి రకరకాల తలనొప్పులు, జుట్టు రాలిపోవటం, కాళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు కనుక ఈ యొక్క మొక్కను ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటే ఆ సమస్యలన్నీ పోతాయి. ఇప్పుడు మనం దీన్ని ఆధ్యాత్మికంగా మనం చెప్తుపోతున్నాం కాబట్టి ఆధ్యాత్మికంగా దీనికి ఎలా పూజలు చేస్తారో చూడండి. ఎక్కడైనా మీ ఇంటి చుట్టుపక్కల కనుక ఈ సుగంధ పాల సుగంధి చెట్టు మీకు కనిపించినట్లయితే గుర్తుపెట్టుకోండి, అనురాధ నక్షత్రం గురువారం వచ్చిన రోజున ఈరోజు మాత్రమే ఇది పనిచేస్తుంది. అంటే మనం నైవేద్యం మనం పెట్టాల్సింది ఆ రోజు. గురువారం అలాగే అనురాధ నక్షత్రం ఈ రెండు కలిసి వచ్చిన రోజు మీరు చూడండి క్యాలెండరు. ఆ రోజున మీరు ఆలస్యం చేయకుండా స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ధన సమస్యలకి ఈ చుట్టు వద్దకు రండి. ఇది చాలా తక్కువ ఎత్తు మాత్రమే, ఒక 6 అడుగు కన్నా ఇది ఎక్కువగా మొలవదు.
కాకపోతే నేలపైన పాకుపోతుంది. కొంచెం వర్షం పడిందంటే ఎక్కడ పెట్టినా ఇది మనకి ఏపుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ రోజు ఈ చెట్టు వద్దకు మీరు వచ్చి చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించిన వారు ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు మొదలు భాగంలో నీళ్లు పొయ్యండి. అలాగే చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేసి దీనికి మీరు మూడు తీపి పదార్థాలని నైవేద్యంగా పెట్టండి. మూడు తీపి పదార్థాలు. మరి కొంతమందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట, అంటే కొంతమందికి అయోమయం ఉంటుంది. మూడు తీపి పదార్థాలు అంటే ఏమి పెట్టాలి, ఏమి పెడితే బాగుంటుందనే ఆలోచన ఉంటుంది. అలాంటి వారు ఆలోచించాల్సిన అవసరం ఏమి లేదు. దీనికి మూడు తీపి పదార్థాలు అంటే బెల్లం కానీ, పంచదార కానీ, పటిక బెల్లం కానీ, పాయసం కానీ, ఇలా ఏదైనా స్వీట్ అయినా కానీ మీరు స్వయంగా చేసి, లేదంటే మీరు కొనుక్కొచ్చిందని సరే దీన్ని తీసుకొచ్చేసి దీని యొక్క మొదలు భాగంలో మీరైతే పెట్టండి. అనురాధ నక్షత్రం గురువారం వచ్చిన రోజున ఈ రకంగా మీరు చేసిన తర్వాత ఈ చెట్టుకు చుట్టూ ప్రదక్షిణం చేయండి. చిన్న చెట్టు అయినా కూడా మనం దాన్ని తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు. కొన్ని చెట్లు చాలా చిన్నగా ఉన్నా ఔషధ గుణాలు చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి మీ ఇష్టదైవానికి అలాగే మీ యొక్క గ్రామదేవతకి మీరు ఎలా అయితే మొక్కుతారో, కొంతమంది పెద్దలకు బాగా మొక్కుతూ ఉంటారు, అలాగే మీరు దీనికి మీరు మొక్కండి. మొక్కిన తర్వాత మీరు ఈ చెట్టు యొక్క ఆకులు, మూడు ఆకులు తీసుకోండి. మూడు ఆకులు ముచ్చటగా మూడు ఆకులు తీసుకోండి. మూడు ఆకులు తీసుకున్న తర్వాత మూడు ఆకులని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీనిపైన మీ యొక్క ధన సమస్యలు, ఆ యొక్క సమస్యని రాయండి. రాసిన తర్వాత కొంచెం పసుపు రాయండి, పసుపు పైన గంధం రాయండి, గంధం పైన కుంకుమ రాయండి, కుంకుమ పైన తేనె రాయండి. ఇప్పుడు ఈ మూడు ఆకుల్ని ఈ తేనెతో కలిపి మీరు రాసిన వాటిని ఎక్కడైనా సరే పారుతున్న నీళ్ళల్లో లేదంటే చెరువుల్లో బావుల్లో, పారుతున్న నీళ్ళు మొదటి అవకాశం. మరి పారుతున్న నీళ్ళు మనకు కనపడలేదు కాబట్టి మనం ఏం చేయాలి, చెరువుల్లో కానీ బావుల్లో కానీ ఈ మూడు ఆకుల్ని వదలండి. మూడు ఆకుల్ని తర్వాత మీరు శుక్రవారం రోజున, అంటే మీరు ఇప్పుడు గురువారం అనురాధ నక్షత్రం వచ్చిన రోజు చేసాం, తర్వాత శుక్రవారం రోజున ఎక్కడైనా సరే మీ ఇంటి చుట్టుపక్కల పాలు గారే చెట్లని, మూడు చెట్లని మూడు రోజుల పాటు, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మూడు రోజుల పాటు మూడు చెట్లు నాటి మీరు మూడు చెట్లకి నీళ్లు పోసి బ్రతికిస్తూ ఉండండి. అంటే ఆ చెట్లు ఇక చనిపోకుండా మొలకెత్తే విధంగా మీరు క్రమం తప్పకుండా కాపాడుకోండి. ఇప్పుడు ఈ చెట్లు ఎంతైతే బాగా ఏపుగా, ఎత్తుగా, పెద్దగా పెరుగుతూ ఉన్నాయో ఆ విధంగా మీ యొక్క ధనం అనేది మీ ఇంట్లో వృద్ధి అవుతుంది. అంటే చెట్టే ధనం. ఆ చెట్టు ఎంత వృద్ధి అవుతుందో మీ ఇంట్లో ధనం అనేది అంత వృద్ధి అవుతుంది, అంత బాగుంటుంది. చాలా చాలా ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రకంగా మీరు చేయండి, మీకున్న ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది వాస్తవం, యథార్థం. దీనైతే మీరు నమ్మకంతో చేయాలి తప్ప అపనమ్మకంతో ఈ వీడియోలు చూడటం కానీ అలాగే ఈ వీడియోలు చేయటం కానీ అలా చేయవద్దు. అలా చేయటం వల్ల మహాపాపం అయితే కూడా ఉంటుంది. ఇంకా మరొకటి, హస్త నక్షత్రం బుధవారం వచ్చిన రోజున, హస్త నక్షత్రం బుధవారం వచ్చిన రోజున మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల తామర పూలు ఉన్నట్లయితే, తామర పూలు, తామర కాడలు, తామర పూలు ఉన్నట్లయితే ఆ పువ్వు ఒకటి తీసుకురండి. ఆ కాడలో పువ్వు ఉన్నదాన్ని ఒకదాన్ని ఆ పై పువ్వు వరకు తుంచేసి ఒకదాన్ని తీసుకొచ్చేసి దాన్ని మీరు నీడలో ఆరబెట్టండి. తామర పువ్వుని నీడలో బాగా ఆరబెట్టి బాగా దంచి పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిని నుదుటిన తిలకంగా క్రమం తప్పకుండా తేనెతో గోరోజనంతో కలిపి ఈ మనం కనుక దీన్ని రాస్తూ ఉన్నట్లయితే మనకి అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధనం అనేది బాగా వృద్ధి అవుతుంది. ధనం గురించి ఎలాంటి ఇబ్బంది మీకు కానీ మీ కుటుంబానికి కానీ కాదు. అయితే ఈ రెండు పరిహారంలో ఏదన్నా ఒకటి చేస్తామంటే లేదు, రెండు చేయండి. రెండు చేయటం వల్ల మీకు బ్రహ్మాండమైన ఫలితం అయితే ఉంటుంది. అయితే ఖచ్చితంగా మొదట చెప్పింది ఏదైతే ఈ సుగంధ పాల ఉందో ఇదైతే ఖచ్చితంగా చేయండి. రెండోది చేయటం చేయకపోవడం మీ ఇష్టం, కానీ రెండు చేస్తే మంచిది. రెండు చేయలేని వాళ్ళు మొదటిని ఖచ్చితంగా మీరు చేయండి, చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే దీన్ని చేయాలనుకున్న వాళ్ళు నిష్ఠ నియమములు చాలా ప్రధానం. చాలామంది మేము పరిహారములు చేస్తున్నామండి కానీ ఫలితాలు రావట్లేదు, మేము ఏ తప్పు చేయట్లేదు, మేము చాలా బాగా చేస్తున్నాం అని వాళ్ళకి వాళ్ళు అనుకుంటే కాదు. పరిహారం అనేది నిష్ఠ నియమములు, కనీసం అబద్ధాలు ఆడకుండా, ఎవరితో మాట్లాడకుండా మీ యొక్క మనసు అనేది దైవం పైనే నిమగ్నమై ఉండాలి, దైవం పైనే ధ్యాసతో ఉండాలి. మీరు చేస్తున్న పరిహారముల పైన మీ యొక్క ధ్యాస ఉండాలి తప్ప ఏదో మొహమాటం కోసం ఒక పరిహారం చేయడం, తర్వాత మీ పనులు మీరు చూసుకొని తప్పులు వైపు ఆలోచనలు ఉండటం అనేది పొరపాటును కూడా చేయకూడదు. అలా చేస్తే
మొదటికే మోసం వస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి సన్నిహితులకి షేర్ చేయండి. ఈ యొక్క వీడియో చాలా బాగుంది కదా, నచ్చిందనుకుంటున్నాను. అందరికీ నమస్తే.